उत्तरांध्र यलवेल पैना अम्मलगन्न अम्मा प्रमुख पुण्यक्षेत्र अनकापल्ली गवलपालनलो वेलसी उन्ना श्री नूकांबिका अम्मवारी देवस्थानं कोत्त अमावास्य जात्रनु पुरस्करिंचुकुनी कार्यनिर्वहण अधिकारी चंद्रशेखर वैसीपी नायकुलु दाड़ी जयवीर मीडिया समावेशं निर्वहिंचारु। आयन मात्लाडुतू ई नेल 21वा तेदी नुंडी वच्चे नेल 20वा तेदी वरकु जरुगु श्री नूकांबिका अम्मवारी जात्र महोत्सवंलो एंतो घनंगा निर्वहिस्तुन्नामनि दीनिकि अन्नि शाखल अधिकारुलु समन्वयंतो भक्तुलकु एटुवंटि इब्बंदुलु लेकुंडा तगिन एर्पाट्लु चेयालनि तेलिपारु। दाड़ी जयवीर मात्लाडुतू श्री नूकांबिका अम्मवारु मन राष्ट्रमे काकुंडा चुट्टुप्रक्कल राष्ट्रालो कूडा ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన అమ్మవారని భక్తుల కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి గాంచిందని ఈ జాతర ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వచ్చిన భక్తులకు అన్ని సదుపాయాలతో ఈ జాతర మహోత్సవం రమ్యంగా జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు। వాళ్ళందర్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని టీములను ఏర్పాటు చేసి ఎవరెవరిని ఎవరు రిసీవ్ చేసుకోవాలి అనే విధంగా కొన్ని టీములను ఏర్పాటు చేయడం జరిగింది। శానిటేషన్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా మనం ఒక జీవించి మీదే లేకపోతే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా దేవస్థానం తరఫున ప్రత్యేకించి శానిటేషన్ సిబ్బందిని అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా భారతదేశంలో ఈ విధానం వల్ల ఏంటంటే ఒక ఎలర్ట్ ఉంది కాబట్టి కోవిడ్ ఎలర్ట్ ఉంది కాబట్టి ఆ కోవిడ్ ఎలర్ట్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ముందు జాగ్రత్తగానే ఈ వ్యాధి నుంచి ప్రతి ఏరియా కూడా ఇక్కడ ఉన్న అన్నింటినీ కూడా ఫుల్లీ శానిటైజ్ చేయడం జరుగుతుంది। అందులో ఎక్కడా కూడా మనం అంటే లోకల్లో ఉన్న జీఎంసీ స్టాఫ్ ఉపయోగించుకొని ఆ స్ప్రేలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి, మెటీరియల్ కూడా మందులన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఆ శానిటైజేషన్ కూడా చేయడం జరుగుతుంది। ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అనకాపల్లి తెలివేలుకు శ్రీ 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 నూకాంబికా అమ్మవారి కొత్త అమ్మవారి జాతర మహోత్సవాల భాగంగా మరి రేపటి నుంచి సోమవారం మొదలుకొని రేపు రాత్రితో జాతరకు మొదలై మళ్ళీ వచ్చే నెల 19వ తేదీ వరకు నెల పండగ వరకు కూడా అత్యంత ఘనంగా లోకాంబిక అమ్మక జాతర మహోత్సవాల్ని రంగరంగ వైభవంగా జరిపించడానికి దేవాదాయ శాఖ పూర్తి ఏర్పాట్లు చేస్తున్నది। భక్తుల సౌకర్యాలు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మరి ఇప్పుడు జరిగే జాతర అంతా కూడా వ్యాసం దృష్టిలో పెట్టుకుని ఎప్పటిలాగే చల్లబందరులన్నింటినీ కూడా గుర్తు చేయడం జరిగింది। అదేవిధంగా యూరేనియంలో ఉన్న భక్తులు చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో అందరితో వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచినీటి సౌకర్యం కానీ మరి మంచినీటి సౌకర్యం కానీ ఇతరత్ర పానీయములన్నీ కూడా మరి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతి దగ్గర కూడా ఏర్పాటు చేయడం ఒక స్టాల్స్ పెట్టి పర్మనెంట్ స్టాల్స్ పెట్టి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది। ఇందులో ముఖ్యంగా రేపు రాత్రి జరిగే మరి మహోత్సవాలకు ఎక్కువ చుట్టుపక్కల ఉన్న సముద్ర తీర ప్రాంతాలు అంటే మనకి ఎక్కువగా వచ్చేది ప్రాంతానికి మత్స్యకారులుగా ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళని ముఖ్యంగా లోకాముఖ దేవత మీద పూర్తి ఆరాధనాభావం కలిగిన వాళ్ళందరినీ కూడా రాత్రి ఇక్కడ బస చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అవసరం లేకుండా వాళ్ళకి కూడా రాత్రి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆటంకం లేకుండా మరి స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాళ్ళకు కూడా విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి మరి ఎల్లుట కొత్త మాస ఉగాది రోజు మనకి సాంప్రదాయబద్ధంగా కొత్త మాస అనగా అయిపోయిన వర్షంలో తెలుగు సంవత్సరాలు ఉగాది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బిఏపీ కానీ ప్రతి కుటుంబం కానీ లోకాభికారి దర్శించుకోవడం ఆనవాయితీలో భాగంగా మరి వాళ్ళకి గెస్ట్లు వచ్చిన అతిథులందరికీ కూడా ఎక్కడ మరి అతిథుల్ని అతిథులుగా గౌరవిస్తూ వచ్చిన భక్తుల్ని కూడా వీళ్ళ వల్ల వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీళ్ళని కూడా గౌరవంగా మనం అమ్మవారు దర్శనం చేసుకునే ఏర్పాట్లన్నీ కూడా క్యూ లైన్ ద్వారా
చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ రెండు సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.